श्रीमते रामानुजाय नमः। कृष्णं वंदे जगद्गुरुं। श्री भगवद्गीतलो प्रथम षट्कान्नि सुसंपन्नं चेसुकुन्नां। इक मध्यम षट्कमु दीनिलो सप्तम अध्यायमु रामानुजुलु वारु इला तेलियजेस्तू उन्नारु। प्रथमेन अध्यायषट्केन परमप्राप्यभूतस्य परस्य ब्रह्मणः निरवज्यस्य निखिलजगदेककारणस्य सर्वज्ञस्य सर्वभूतस्य सच्चसङ्कल्पस्य महाविभूतेः श्रीमतो नारायणस्य प्राप्ति उपायभूतं तदुपासनं वक्तुं तदंगभूतं आत्मज्ञानपूर्वककर्मानुष्ठानसाध्यं प्राप्तुः प्रत्यगात्मनः యాథాత్మ్యదర్శనం ఉక్తం। మొదటి ఆరు అధ్యాయాల చేత ఏమి చెప్పారయ్యా అంటే, పరమప్రాప్యభూతుడైనటువంటి వాడు పరమాత్మ అంటే ఎవరిని పొందాలి అంటే పరమాత్మనే। ఆయన పరస్య బ్రహ్మణ పరబ్రహ్మ, ఆయన నిరవజ్జుడు, ఏ దోషములు లేనటువంటి వాడు, నిఖిల జగదు జగత్తులకు కారణము, సర్వజ్ఞుడు, సత్యసంకల్పుడు, మహా విభూతి ఈ ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, శ్రీమంతుడు, లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి నారాయణుని పొందాలి అని అంటే మరి దానికి ఉపాసనముగా ఏం చేయాలి అని అంటే అతన్ని ఆశ్రయించడానికి ఇక్కడ ఉపాసనము అని అంటే భక్తి అనే సంగతి చెప్తారు తర్వాత। అందుకోసంగా ముందు ఆత్మదర్శనం చేయాలి అట। ఆత్మదర్శనము అని అంటే ఆత్మ ఏమిటో తెలుసుకోవాలి। ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంతెంత విలువ కలవో తెలుసుకుంటూ ఉంటే ముందు శరీరం యొక్క విషయాన్ని తెలుసుకోవాలి। శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం, శరీరం ఉండాలి కదా ముందు, దీన్ని కూడా తిరస్కరించకూడదు, ధర్మ సాధనము కనుక ఇది, దీని చేతనే మనము తెలుసుకోవాలి, దీన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి। ఇంకా దీనికంటే గొప్పవైనటువంటి ఇంద్రియములు అలాగే మనస్సు, ఇంకా దానికంటే గొప్పదైనటువంటి ఆత్మ, ఇది ఎలా తెలుస్తుంది అని అంటే ఇంతకుముందే తెలియచేశారు ఆత్మ ఎటువంటిదో, అది పుట్టేది కాదు చచ్చేది కాదు అని అంటూ దాని విషయాన్ని దాన్ని ఎలా తెలుసుకోవాలో, దానికి ఫలమును విడిచి కర్మ చేస్తే దాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పారు। అది తెలుసుకోవాలి ముందు, అంటే ముందు తన సంగతి ఏంటో తెలుసుకోవాలి, దీన్నే స్వస్వరూపము అంటారు। తన సంగతి ఏంటో తెలుసుకోవాలి కదా ముందు, తన శక్తి ఎంతో తానేమిటో తను ఎంతటి వాడో కూడా తెలుసుకున్నట్లయితే తాను చేసేటటువంటి పనులు తన శక్తికి తగినట్లుగా చేస్తూ ఉంటాడు। తన శక్తి ఏమిటో తెలుసుకోనటువంటి వాడు ఆకాశానికి నిచ్చెన వేస్తూ అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ కింద మీద పడుతూ ఉంటాడు। తన సంగతి తెలుసుకున్న తర్వాత మరి ఆ పరమాత్మ సంగతి కూడా తెలుసుకోవాలి, దాన్ని పరస్వరూపము అంటారు। ఆ పరమాత్మ యొక్క స్వరూపము ఆయన నన్ను ఆశ్రయించు అని కొంచెం కొంచెం అక్కడక్కడే చెప్పాడు, కానీ ఇప్పుడు అసలు ఆయన ఎటువంటి వాడో ఇక్కడ చెబుతూ ఉన్నాడు। పరమాత్మను తెలియచేసేటటువంటిది ఈ షట్కము। ఇదానీ మధ్యమ షట్కేనా పరబ్రహ్మభూత పరమపురుష స్వరూపం తదుపాసనంచ భక్తి శబ్దవాచ్యం ఉచ్యతే। ఈ మధ్యమ షట్కము అంటే ఆరు అధ్యాయాలు, మొదటి ఆరు అధ్యాయాలు జీవుని ప్రధానంగా తెలియచేసినటువంటివి। ఇక ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఆరు అధ్యాయాలు ఉన్నాయి, 7 మొదలుకొని 12 వరకు, వీటిని మధ్యమ షట్కము అని విభాగం చేశారు రామనాచార్యుల వారు। అదే విభాగాన్ని అనుసరించి రామానుజుల వారు కూడా రాస్తూ ఉన్నారు భాష్యము। ఈ మధ్యలో ఉన్నటువంటి ఆరు అధ్యాయములు, వీటిని దీంట్లో ఏం చెప్పారంటే చేత పరబ్రహ్మ పరమపురుష స్వరూపం తెలియజేస్తూ ఉన్నారు। దీంట్లో పరమాత్మే తెలుపుతూ ఉన్నాడు ఆయన యొక్క పరమపురుష స్వరూపం ఏమిటో, అలాగే తదుపాసనం మరి ఆయన్ని ఎలా చేరుకోవాలని అంటే ఆయన్ని ఉపాసించాలి, ఆయన్ని ఆశ్రయించాలి। ఆ ఉపాసన అంటే ఏమిటంటే భక్తి శబ్ద వాచ్యం, భక్తి పరమాత్మ యందు ఇష్టము కలిగి ఉండటం, పరమాత్మను చేరుకోవటానికి మరొక సాధనం అంటూ ఏమీ లేదు,
ఈ ప్రపంచమంతా ఆయనదైతే నువ్వేమీ ఆయనకిస్తావు? అసలు నీవు కూడా ఆయన వాడివే, నీవు దాంట్లో వాడివే కదా, నీవు కూడా దాంట్లో వాడివే అయినప్పుడు ఇంకా నువ్వు ప్రత్యేకించి ఇచ్చేది ఏముంటుందయ్యా? నీ కర్తృత్వం ఏముంది దీంట్లో? నువ్వు ఇచ్చేది లేదు, ఈటానికి తగినది ఇక్కడ లేదు. కనుక ఆయన మీద ప్రేమ చూపించు. ఆ ప్రేమను చూపించినట్లయితే, ప్రేమతో ఉంటే నీవు ఆయన్ని పొందగలుగుతావు అనేటటువంటిది ఇక్కడ మొదలుకొని చాలా దూరం వరకు కూడా, యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అంటూ 18వ అధ్యాయంలో 46వ శ్లోకం అక్కడ వరకు ఈ యొక్క ఈ ఉపదేశాన్ని తననే భక్తితో సేవించు అనేటటువంటిది. ఆ భక్తి అనంటే మరి ఎలాగండి అంటే, నీవు చేసే పనులు, నీవు ఏ పనిని చేస్తూ ఉంటావంటూ, నీకు ఏది ఇష్టమైనటువంటిదో, నీ ధర్మం ఏమిటో ఆయా సమయములలో నువ్వు చేయవలసినటువంటి పనులను చేస్తూ ఆ పరమాత్మనే పొందుతావు అని చెప్పాడు. సిద్ధిని పొందుతావు అన్నాడు ఆయన. సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. నీవు అన్ని భూతముల యందు అంటే ప్రాణుల యందు సమబుద్ధి కలవాడవై నన్నే పొందుతావు అన్నాడు ఆయన. ఇలా ఇంకా ఇతరత్ర విషయాల చేత పొందగలవా అంటే, లేదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయ నా బహునా శృతేన. ఇవి వేదాలు అంటే ఉపనిషత్తులు కూడా వేదాంతములు ఈ మాటలు చెబుతూ ఉన్నాయి. ఈ పరమాత్మ నీ యొక్క ప్రవచనముల చేత ఏమి దొరకడు సుమా. ఏది నేను వారికి ఇది చెప్పాను అది చెప్పాను అని అంటే ఆయనేమీ నీకు లభ్యం కాడు. నా మేధయ నీ తెలివి చేత ఏమైనా ఆయన తెలుసుకోగలవా అంటే అలాగూ తెలుసుకోలేవు. నా బహునా శృతేనా నేను చాలా విన్నానండి, వేదములు విన్నా పురాణములు విన్నా అన్నీ విన్నాను అన్నా కూడా ఆయన దొరకడు. మరి ఎలాగండి ఆయన లభించేది అని అంటే, యమేవ ఏషవృణుతే తేన లభ్య. ఆయన ఎవరిని వరిస్తాడో వారికి లభిస్తాడట. మరి ఆయన ఎవరిని వరిస్తాడు అని అంటే, ఆయన్ని ఎవరు వరిస్తారో వారికి లభిస్తాడు. ఆయనే కావాలి అని ఎవరైతే కోరుతూ ఉంటారో వారికే లభిస్తాడు ఆయన. ఇతరమైన విషయముల మీద, ప్రాకృతిక పదార్థముల మీద నీ ఆలోచన ఉన్నట్లయితే ఆయన అవే ఇచ్చేసి ఊరుకుంటాడు, ఆయన మాత్రం లభించడు. ఏష ఆత్మా వివృణుతే తనూం స్వాం. తన యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపచేస్తాడట స్వామి. ఇలా ముండక ఉపనిషత్తు మనకు తెలియచేస్తూ ఉన్నది. ఇక్కడ అత్యర్థ ప్రియత్వేన స్వయమపి అత్యర్థ ప్రియరూపం స్మృతి సంతానమేవ ఉపాసన శబ్దవాచ్యం హి నిశ్చీయతే. ఆయన ఎలా వరిస్తాడు అని అంటే, ఆయన్ని నీవు అత్యర్థ ప్రియుడుగా నువ్వు చూడు. ఆయనే తప్ప ఏది నీకు ప్రియం అనిపించకూడదు. అప్పుడు ఆయన కూడా అత్యర్థ ప్రియుడు అవుతాడు. నిన్ను ఎలా భావిస్తాడు ఆయన కూడా, వీడు నాకు చాలా ఇష్టమైన వాడు అని ఆయన భావిస్తాడు. అప్పుడు తెలియవస్తూ ఉంటుంది పరమాత్మతత్వము అంటారు. అదే ఇక స్నేహపూర్వ మనుధ్యానం భక్తిరిచ్యుచ్యతే బుధైహి. పరమాత్మ యందు నిరంతరము కూడా ఎడతెగనటువంటి స్నేహపూర్వకమైన ధ్యానము అన్నారు. స్నేహము అని అంటే దానికి తైలధార అంటారు. పైనుంచి అలా కిందకు వంచితే, నీళ్లు అలా వంచామనుకోండి, గాలికి తెగిపోతూ ఉంటుంది ధార, మధ్యలో తెగిపోతూ ఉంటుంది. అదే నూనెను వంచితే ఆ తెగదు, ధార పడుతూనే ఉంటుంది. దానిలో అసలు ఆముదము అనుకోండి, జిడ్డు, స్నేహం అంటే జిడ్డు, ఆముదము అలా వంచితే అసలు తెగే పనే లేదు. అంటే ఆ పరమాత్మ యందు ఎలా ఉండాలి ఇతని యొక్క ధ్యానము అని అంటే, అలా తెగకుండా ఉండాలి. ఏ పని చేసినా, తింటూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా, అదే ప్రహ్లాదుడు కూడా పానీయంబులు త్రాగుచున్నట్టు చెబుతారు అక్కడ. అలా కూడా వస్తువులు కూడా లేకుండా ఉన్నుం షోర్ పరుకు నీరు అంటూ నమ్మాళ్ళవారు కూడా అలా అనుధ్యానం చేశారు. ప్రీతి ఇష్టము కలిగినట్లయితే తప్పకుండా ఉంటుంది.
అది వేరే చెప్పవసరం లేదు. అది నాకు కలగలేదు ఏమిటంటే నీకు ఇష్టం పూర్తిగా లేదనే అర్థం. ఇతర విషయాలు ఇంకా దేని మీద ఉన్నాయి అప్పుడు అది కలగదు. అలా ఇతర విషయములు యందు ఆసక్తి లేకపోతే, పరమాత్మ యందు ఆసక్తి పూర్తిగా ఉంచినట్లయితే అప్పుడే అది కలుగుతుంది. నాణ్యపంథ విద్యతే అయనాయ, ఇది తప్ప మరొక మార్గము లేదు అనేటటువంటివి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. పరమాత్మ కూడా తర్వాత చెప్పాడు, నాహం వేదైహి న తపస న దానేన న చైజ్యయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా దత్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప అని ఇది అనయోహో ఐక్యార్థం సిద్ధం భవతి. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో ఇలా చెప్పాడు, అర్జున ఇలా నన్ను చూడటము సాధ్యం కాదయ్యా, దేనిచేత వేదములు పారాయణలు చేసి కానీ తపస్సులు చేసి కానీ దానములు చేసి కానీ యజ్ఞములు చేసి కానీ యాగములు చేసి కానీ నన్ను ఇలా చూడలేరు. మరి ఎలాగోనంటే అనన్యయా భక్త్యా, ఇతరమైనటువంటి విషయములను వీడిచి నాయందు ప్రేమను చూపించినట్లయితే అదే సుమా అనన్యభక్తి. మరి ఇవన్నీ కాదా అండి అని అంటే, నువ్వు వేదపారాయణ చేస్తావు ఎంతసేపు, ఏదో ఒక సంతో ఏదో అంటారు, లేకపోతే ఒక పనసకాయ ఒలిచినంతసేపు ఏదో చెబుతుంటారు దాన్ని పనస అంటారని చెబుతారు. కొంత టైమే నువ్వు చేస్తావు, తపస్సు చేసినా అంతే, దానాలు చేసినా అంతే, నువ్వు యజ్ఞాలు చేసినా అంతే, ఏది చేసినా సరే కొంత కొంత సమయమే కదా. ఏది మనం మెలకుగా ఉండే 12 గంటలు లేదు 18 గంటలు, రోజుకు ఉండే 24 గంటలు కొంత టైమే నువ్వు చేయగలుగుతావు. మరి పూర్తి సమయము చేసేటటువంటిది ఇతరమైనటువంటి చింతలు మాని పూర్తి సమయము చేసేది ఏమిటండి అని అంటే, ఇష్టమే పరమాత్మ యందు భక్తి, అది భావములో స్థిరపడిపోవాలి. ఏమండి మరి ఇది సాధ్యమా? నిద్రపోయే సమయం కూడా ఉంటుంది కదా అని అంటే, దానికి కూడా ప్రహ్లాదుడినే చెప్పారు అక్కడ, హాస నిద్రాదులు చేయుచున్ అన్నారు. పనీయంబులు త్రావుచున్ తిరుగుచున్ లక్షించుచున్ హాస నిద్రాదులు, నవ్వేటప్పుడు కానీ తినేటప్పుడు తిరిగేటప్పుడు నిద్రలో కూడా అన్నాడు ఆయన. ఇంకేముందండి, మనం నిద్రపోవటము కలగంటము మెలకుతూ ఉంటాము, అన్నింటి యందు నారాయణుని యొక్క అనుధ్యానమే అనుసంధానము చేసుకుంటూ ఆ చింత అమృత ఆస్వాద సంధానుడయి ఏతద్విశ్వమున్ మరచన్ ప్రహ్లాదుడు మర్చిపోయాడు. ఈ విశ్వాన్ని మర్చిపోయాడు ప్రహ్లాదుడు అని చెప్పారు. ఆ స్థితిని సాధించేటటువంటిది సుమా భక్తి అంటే. అది ఆ లోపల అలా ఉంటుంది, పరమాత్మ మీద మాట్లాడుతూ ఉన్నా సరే. దీనికి మరి ఇది ఎలా సాధ్యము అన్నారనుకోండి, ఇక్కడ మనకి భాగవతంలోనే కనిపిస్తూ ఉంటుంది. వారు ప్రత్యేకించి ఇదిగో ఇదిగో అనేవి చెప్పి చూపరు, చూపించోట చూపిస్తూనే ఉంటారు. ఆ నారద మహర్షిని చెబుతూ ఆయన వస్తూ ఉన్నాడని పోతన గారు పద్యం రాశాడు, తన చేతి వల్లకి తంత్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దమప్ప ఆనన సంభూత హరి గీత రవ సుధాధారల యోగీంద్ర తతులు సొక్క. ఆనన సంభూత అంటే నోటితో పాడుతూ వస్తూ ఉన్నాడు ఆయన నారాయణ నామాన్ని పాడుతూ వస్తూ ఉంటే యోగులందరూ చొక్కిపోతూ ఉన్నారు. మరి ఎవరైనా వచ్చి నమస్కారం అండి అని కానీ ఏదైనా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ మరి ఏం చేస్తాడు అని అంటే, తన చేతి వల్లకి తంత్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దము. వల్లకి ఉన్నది ఆ మహతి అనే ఆ వీణ, దానిని స్వరపరిచాడట గాలి తగులుతూ ఉంటే నారాయణ 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 అంటూ ఉంటుంది. అది ఇది బయటికి తెలియచేస్తూ ఉన్నారండి. అంతేకాక ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా నారాయణ నారాయణ అనేటట్టు చేస్తాడు. యోగము ద్వారా దీన్ని చేశాడు ప్రహ్లాదుడు కూడా, ఇదే చేశాడు. నిద్రలో కూడా ఆయన చేశాడు అని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగవు కదండి ఎప్పుడును. అవి ఆగటం ఎప్పుడంటే, మరి జీవుడు కలిసిపోతాడో తెలియదు, అది ముందు పోతే వీడు వెళ్ళిపోతాడో, జీవుడు వెళ్ళిపోతే అది వెళ్ళిపోతుందో, అప్పుడు ఆగలిసిందే ఉచ్ఛ్వాసము నిశ్వాసము. ఇది నువ్వు పీల్చు విడువు అని అంటూ చెప్పాలా? ఒకరు ఎవరైనా ఏదైనా చెబుతారు, ఇన్నిసార్లు నీళ్లు తాగండి, ఇన్నిసార్లు ఇలా అన్నం తినండి, కూరలు తినండి అంటారే కానీ, ఇన్నిసార్లు గాలి పీల్చండి వదలండి అని చెబుతున్నారా?
అది జరుగుతూనే ఉంటుంది, అది జరిగినంత ఇది జరుగుతూనే ఉండాలి అంటూ ఉన్నారు. అది సుమా. అందుకే భక్తి భక్తి అని అంటే మిగిలిన వీటన్నింటినీ ఎందుకు కాదంటూ ఉన్నారు. ఏమంటే అవి మాత్రం ఆయనకు అర్పణగా చేయటం లేదా మేము, ఎందుకు ఇలా చెబుతారు, మా మీద ఏదో మీకు కోపమో ద్వేషమో ఏదో మనసులో పెట్టుకొని చెబుతూ ఉన్నారు అని అనుకుంటారేమో, కాదు, యథార్థ విషయాన్ని తెలుసుకోండి ఎప్పుడూ కూడా. అందుకోసమే నా తాపత్రయము నా బాధ. ఎవరైనా సరే దీనిని గ్రహించండి, గమనించండి, తెలుసుకోండి. ఇవన్నీ ఏది చేసినా కూడా అలా సాగదు. తైల ధార వలె ఎడ తెగకుండా భక్తి ఆయన మీద ఉండాలి అని చెబుతూ ఉన్నారు. ఇక దీన్ని ఈ అధ్యాయమును ఆరంభిస్తూ ఉన్నాడు ఆయన. ఈ ఉపాసించదగినటువంటి పరమపురుషుని యొక్క ఆ యథార్థ స్వరూపం ఏమిటో చెబుతూ ఉన్నాడు. శ్రీ భగవాను వాచ. ఇక అర్జునుడు అక్కడ అడిగింది ఏం లేదండి, అర్జున ఉవాచ లేదు మొదట్లో. ఇక్కడ భగవానుడే చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అధ్యాయాల విభాగం చేసినటువంటిది వ్యాసమహర్షి కనుక ఇక్కడ భగవాను వాచాని అధ్యాయ విభాగం చేశాడు కనుక చెప్పవలసి వస్తుంది. అసలు అక్కడ భగవానుడు మరలా పలకటానికేమీ ప్రత్యేకించి అక్కడ పులి స్టాప్ పెట్టింది లేదు. అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, అంతే. ఈయన పెడతాడు ఈ మాటలు, అర్జున ఉవాచ అని ఆ శ్లోకాన్ని రాస్తాడు. అర్జునుడు మాటలు శ్లోకరూప ఛందస్సులో, సంజయ ఉవాచ అంటే ఛందస్సులో రాస్తాడు. కానీ భగవాను వాచ మాత్రం ఆయన రచన అని పెద్దలందరూ అంటారు. ఆ స్వయం పద్మనాభస్య ముఖ పద్మాదు వినిశ్రుతాహ. ఆ గీత అనేటటువంటిది పద్మనాభుని ముఖ పద్మము నుండి వచ్చినటువంటిది సుమా. ఆ ఛందోరూపంలో కూడా ఆయన నుంచే వచ్చిందని పెద్దలు అంటారు, మరి నమ్మేవాళ్ళు నమ్ముతారు. కనుక ఈ మధ్య మధ్యలో అర్జున ఉవాచలు భగవాను ఉవాచలు వ్యాసమహర్షి పెట్టాడు. ఆ ధార కొనసాగుతూనే ఉన్నది. సరే చెప్పుకుందాం, ఇలా గుర్తు చేసుకోవటానికి చెబుతూ ఉన్నాం. మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రమ్మాం యథాజ్ఞాస్యసి తత్తు శృణు. అర్జున, మై ఆసక్త మనాహ, నాయందలి ఆసక్తి ఉండాలి సుమా. నీ మనస్సు నాకు నన్నే ధ్యానిస్తూ ఉండాలి. ఈ యోగము సాధనమైనటువంటి యోగము చెబుతూ ఉన్నా నీకు అసంశయం ఏమి సందేహం లేదు సుమా. సమగ్రం మొత్తం చెబుతూ ఉన్నా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి రథం విడిచి వెళ్ళిపోయి నువ్వేమో మరొక చోట తెలుసుకోవాల్సిన పని లేదు, విను జాగ్రత్తగా విను అన్నారు ఆయన. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత యజ్ఞాత్వా నేహ భూయో అన్యతు జ్ఞాతవ్యం అవశిష్యతే. ఆయన, నీకు నేను విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానమును సంపూర్ణంగా ఉపదేశిస్తూ ఉన్నానయ్యా, అశేషత. ఇది నీకు, దీనిని నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవలసిందంటూ మిగిలి ఏదీ ఉండదు సుమా. అదిగో అలా నీకు చెప్తూ ఉన్నా. మరి ఇటువంటి జ్ఞానము చాలా దుర్లభం అయ్యి, ఇది తెలుసుకోవటం చాలా దుర్లభం సుమా. ఎందువల్లంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యులు ఉన్నారే, వీరు కొన్ని కోట్ల మంది ఉంటారు కదా. ఈ కోట్ల మందిలో అసలు సిద్ధిని పొందాలి, పరమాత్మని చేరాలి అని అసలు ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది? రెండు పూటలు పొట్ట తిండికై పెను చింత అన్నట్లుగా ఇదే చింత కదా లోకానికి. కానీ అలాంటి వేల మందిలో, కోట్ల మందిలో ఒకనొకడు ప్రయత్నం చేస్తే, ఈ ప్రయత్నము చేసినటువంటి ఈ వేల మందిలో మరలా చేసేవాళ్ళు చేస్తున్నారు పాపం, ఒకనొకడు మాత్రమే తెలుసుకోగలుగుతూ ఉన్నాడు సుమా. ఏమని తెలుసుకోగలుగుతూ ఉన్నాడు? మాంతు వేద నకశ్చన. పరమాత్మ తత్వము పూర్తిగా తెలియటము సాధ్యము కాదు అని తెలుసుకోగలుగుతూ ఉన్నాడట. ఇది తెలుసుకోవటం అని అంటే, యథార్థంగా తెలుసుకోవటం అని అంటే ఏమిటయ్యానంటే పూర్తిగా తెలుసుకోవటము సాధ్యము కాదు అంటాడు ఆయన. ఇదేమిటండి మరి, పూర్తిగా తెలుసుకోవటం సాధ్యం కాకపోతే ఎలాగండి అని అంటే, ఇప్పుడు అంతము లేదు అనుకోండి, చివర లేదు, అనంతమైన దానిని నాకు తెలుసు అంటే ఎలా ఉంటుంది? పూరత్తాళ్వాని వారు చెబుతారు శ్రీ స్తుతి అమ్మవారిని గుర్చి ఒక స్తవం, శ్రీ స్తవం, అది స్తవం అంటాం, పంచస్తవాలు అంటారు.
వ్యోమాంభోజమిదంతయా కిల, నాకు ఒకడు ఆకాశ పుష్పం తెలుసు అంటాడట. వాడిని ఏమంటారు, ఆకాశ పుష్పాన్ని నేను చూశాను అని అంటే, అసలు ఆకాశంలో పువ్వు ఎలా ఉంటుంది, ఒక తొడిమిక ఉంటుంది. ఆయన చమత్కారంగా కూడా అంటాడు, దేవి త్వన్ మా మహిమావధిర్ నహరిణ నాపిత్వయా జ్ఞాయతే. అమ్మా, మీ మహిమ ఉన్నదే మీ ఆయనకి తెలియదు నీకు తెలియదు అన్నాడు ఆయన చమత్కారంగా. ఎందువల్లనంటే అసలు ఆ మహిమకి చివరుంటే కదా తెలియటానికి. అంతము లేని దానిని తెలియదు, అంతము తెలియదు అనటము అది అజ్ఞానం కాదమ్మా. ఆకాశ పుష్పాన్ని నేను చూశాను అని అంటే భ్రాంతోయం ఇచ్చుచ్చతే వీడికేదో పిచ్చిపెట్టింది అంటారు. అలా చాలామంది అభూత కల్పనలు చెబుతూ ఉంటారు, నాకు కల్లో అది కనపడింది, ఇది కనపడింది, రకరకాలుగా. సరే, వారి వారి భావములను మనం కాదనకూడదు. యథార్థ విషయాలు ఉంటాయి, వాటిల్లో వాటిని తెలుసుకోగలగటం వేరు, ఇతరుల కోసము డాబు దర్పంగా చెప్పటం వేరు. మరి ఇక ఇంతేనా అని అంటే, ఇలా ఆలోచన చేస్తే నమ్మాళ్ళు వారు అంటారు, అసలు నాకు తెలుసు మొత్తం అన్నారు ఆయన. పరమాత్మతత్వం నాకు మొత్తం తెలుసు అన్నాడు. దీనికి కారణం ఏంటంటే, పరమాత్మతత్వం పరమాత్మకి తెలుసు, కానీ ఆయన చెబితే మనకు తెలియదు, తెలుసుకునే శక్తి మనకు లేదు. అదే అంటాడు పరమాత్మ, నాకు తెలుసయ్యా, నేను చెబుతాను, నువ్వు తెలుసుకోగలవా. మనం అనుకుంటాం, చెబితే తెలియదా, చెబితే తెలియదా అని. నీ సంఖ్యలు ఉన్నాయి, కొన్ని కోట్ల సంఖ్యలు. ఆ సంఖ్యలకి సున్నాలు పెట్టుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఆ సంఖ్యలు, అవి మనకు తెలుసా? అలాగే 1/3 ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఇది ఆవర్తం అవుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ ఆగుతుంది మనకేమైనా తెలుసా? అసలు ఎక్కడ ఆరంభమైందో తెలుసా, ఎప్పుడు అంతమవుతుందో తెలుసా, మనకేం తెలియదు. అలాగే పరమాత్మ చెప్పినా కూడా మనకు తెలియదు. కానీ మరి పరమాత్మకు తెలుసు, ఆయన సర్వజ్ఞుడు. సర్వం తెలిస్తేనే కదా సర్వజ్ఞుడు, సర్వవిత్తు, అన్ని విధాలుగా తెలుసు. మరి నమ్మాళ్ళ వారికి ఎలా తెలిసిందండి అని అంటే, ఆయన చమత్కారంగానే చెప్పాడు. అంటే యథార్థమే విషయం అది. ఎలాగోనంటే, ఉయర్వర ఉయర్నల ముడయ్యవన్ యవనవన్, మయర్వర మదినల మరులినన్ యవనవన్. నాకు తెలుసని ఎలా చెబుతూ ఉన్నాను అని అంటే, ఈ సమస్త జగత్తుని కూడా శ్రమ లేకుండా నిలిపినటువంటి జ్ఞానశక్తి మొదలైన కలిగినటువంటి ఆయన నాకు మయర్వర మరపు లేనటువంటి మదినలం భక్తి రూపాపన్న జ్ఞానమును అరుళినన్ నాకు దయచేశాడు. మరి పరమాత్మ ఇచ్చిన దాంట్లో మరుపు లేకున్నటువంటిది ఇచ్చాడు అని అంటే, మరి అది అంతముండేది కాదుగా, అది అంతముండేది కాదు. భక్తి రూపాపన్న జ్ఞానము అన్నాడు ఆయన. అంటే ఇష్టము కలగాలి ఆ పరమాత్మ యందు. ఏదన్నా తెలిస్తే కొంత తెలిసేటప్పటికి ఆ కృష్ణదేవరాయలు చెప్పినట్టుగా, సాధనంబుల కిటకిటన కొంత ఎరుంగనగు మదంబు పూట పూటనా అంటాడు ఆయన. కొంత వచ్చేసరికి ఇదే తెలుసు, నే చెప్పిందే తప్ప ఇంకేం లేదు, నే చెప్పిందే తప్ప ఇంకేం లేదనేటటువంటి మహాపురుషులు చాలామంది ఉన్నారు. మరి నీవు లేవా అని అనొచ్చు నన్ను కూడా. నేను నాకు తెలుసని నేను అంటలేదు, నాకు తెలిసింది అని చెప్పడం లేదు. భగవానుడు చెప్పింది చెబుతూ ఉన్నా, రామానుజుల వారు చెప్పింది చెబుతూ ఉన్నా, పోతన గారు చెప్పింది చెబుతూ ఉన్నా, నమ్మాళ్ళు వారు చెప్పింది చెబుతూ ఉన్నా, ఇది నేను చెబుతూ ఉన్నాను తప్ప నేను నాకు తెలుసని చెప్పానా? లేదు. ఇలా గమనించండి, ఇలా తెలుసుకోండి, అలా చెప్పండి, ఒకరు చెప్పారు అనేది అది మనకి తెలుసు, మనం కూడా అవగాహన చేసుకుని చెప్పాలి. అంతే, అది ఎలా ఉంటుందని అంటే, చార్మినార్ నేను అమ్మేస్తానని చెబుతూ ఉంటాడు, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అమ్మే హక్కు ఉందా వాడికి? లేదనే సంగతి ఇది తెలియాలిగా. అలా ఈ చెప్పేవాళ్ళకి ఎంతవరకు తెలుసు అనేది వినేవాళ్ళకి తెలిస్తే అప్పుడు తెలుసుకోవచ్చు. ఆ వినేవాళ్ళకి తెలియదు పాపం, ఈ చెప్పేవాళ్ళు అలా చెప్పేస్తూ ఉంటారు, వినేవాళ్ళు అలా వినేస్తూ ఉంటారు. మరి ఇలాంటి విషయాలు ఇంతకుముందు చెప్పానేమో మళ్ళీ చెబుతూ ఉన్నా, మహాత్ములు నన్ను అనుగ్రహించారు అలా. మా గురుదేవులు, పెద్ద గురువు గారు అంటూ ఉంటాం కదా, పండిత శ్రీమాన్ శ్రీనివాస పెరుమాళ్ళు స్వామివారు ఒకప్పుడు నాకు చెప్పారు, ఏదో ఈ మధ్య నువ్వు ఉపన్యాసాలు చదువుతున్నావంట, అవును స్వామి, గీతోపన్యాసాలు అక్కడ ప్రతి మంగళవారము ఒక సమావేశం చేస్తూ ఉంటారండి, ఇలా చెబుతున్నాను, నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే చెప్పేటప్పుడు, ఎదుట వారికి ఏమీ తెలియదు, మనం ఏది చెప్పినా సరిపోతుంది అనే ఆ విషయాన్ని
నువ్వు అసలు స్మరణకు తెచ్చుకో, వాళ్ళకి తెలియదని అనుకోకు ఎప్పుడు. నువ్వు ఎవడో ఒకడు ఉంటాడు తెలిసినవాడు, నీ తెలివి తక్కువతనం అక్కడ బయటపడుతూ ఉంటుంది. కనుక తెలిసిందే చెప్పు, నీకు తెలిసింది చెప్పు, ఇలా పెద్దలు చెప్పింది చెప్పు. మర్చిపోతే ఏదో ఒకటి బొల్లేసి అక్కడ రాకు, గుర్తులేదని చెప్పు, తప్పులేదు. ఇలా సర్వజ్ఞుడు దేవదేవుడు రమాధీశుండుగా అన్యులు కలరే అన్నారయ్య పెద్దలు. సర్వజ్ఞుడు రమాధీశుడు తప్ప ఎవరున్నారండి అన్నారు. మనకేమది దోషం కాదు. మర్చిపోతే మరొకసారి చెప్పు, తెలుసుకుని చెప్పు అని అలాంటిది నాకు మనస్సు మీద పనిచేసింది. మరొక విషయం కూడా ఇక్కడ ఇదివరకు చెప్పినా మళ్ళీ చెబుతానంటున్నా, చెప్పుకున్నందువల్ల వచ్చిన నష్టమేం లేదు కదా. కవి భట్టారక బిరుదాంచితులు గురుదేవులు శ్రీ 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 దాశరథ సూరి స్వామివారు, వారిని ఒకసారి అడిగాను, అయ్యా మరి ఏదో కొంత కొంతే తమ వద్ద నేను చదువుకోవటం జరిగింది, మరి మొత్తమంతా ఆ కావ్యాలు కానీ అవన్నీ పూర్తిగా చదివేటటువంటి అవకాశము నాకు లభ్యం కాలేదు, ఇతరమైనవి చదవటానికి లభ్యం కాలేదు, ఎలాగూ అని అంటే ఆయన చెప్పిన మాట, ఏం లేదు నీకు ఏ పుస్తకం దొరికితే, అంటే మంచి పుస్తకాలు, ఏ పుస్తకం అంటే నవల్లని అర్థం కాదు, భూతు పుస్తకాలు కాదు, చెత్త చెత్త పుస్తకాలు కాదు. వారు చెప్పారంటే ఒక మాట అలా అని అర్థం చేసుకోవాలి. దొరికినటువంటి పుస్తకాన్ని మళ్ళీ చూడవలసినటువంటి అవసరం లేకుండా క్షోధక్షమంగా చదివేసేయి, ధారణ చేసేసుకో, ఇదే మార్గము అన్నారు ఆయన. మరి వారు అనుభవించిన మార్గాన్ని చెప్పారు ఆ పెద్దగురు గారు, వారు అనుభవించిన మార్గాన్ని చెప్పారు. ఆ అనుభవాలని చేసుకొని నడుచుకుంటాం, అవే వస్తూ ఉంటాయి. కనుక నమ్మాళ్ళ వారిలా చెప్పారు ఏమని అని అంటే, భగవంతుడు ఇచ్చాడు మయర్వర మదినల మరులినన్, ఆయన ఇచ్చింది, ఇది కొదవ అందామా తక్కువ అంటామా, భక్తిరూపాపన్న జ్ఞానము నాకు ఇచ్చాడు కనుక నాకు అంతా తెలుసు అన్నాడు ఆయన. పైగా అసలు ఆయన్ని కమలాపతి ఆస్థాన కవి అని పొగిడారు అప్పటి వాళ్ళందరూ కూడా. ఆ లక్ష్మీభర్త యొక్క ఆస్థాన కవి అట నమ్మాళ్ళ వారు. ఇది గమనించండి, మనము రాస్తాం కవిత్వాలు, ఎవరెవరికో అంకితాలు ఇచ్చేసుకుంటూ ఉంటాం. సరే, అదేం నేను నిందగా చెప్పటం లేదు, మళ్ళీ ఏదైనా గుమ్మడికాయల దొంగలాగా గూళ్ళు తోడుకోని అవసరం లేదు. ప్రపంచంలో ఎందరో ఉన్నారు ఇలా. కమలాపతి ఆస్థాన కవి అన్నారు ఆయన్ని, ఆయన కూడా చెబుతాడు, ఎందుకయ్యా వాళ్ళ మీద వీళ్ళ మీద కవిత్వాలు చెబుతారు, పరమాత్మ మీద చెప్పండి అయ్యా అని లోపల చెబుతాడు ఆయన. ఇదిగో ఇలాంటి మహాపురుషులు ఉన్నారు తెలుసుకునేటటువంటి వారు, ఇది సమహాత్మ సుదుర్లభ అంటాడు భగవానుడు కూడా. అటువంటి వారు చాలా దుర్లభము, చాలా తక్కువగా ఉంటారయ్యా అన్నాడు. ఇక ఏమిటో అజ్ఞానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆయన. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఇయం మే భిన్న ప్రకృతిరష్టధా. అర్జున, నీకు కనిపించేటటువంటిది కనిపించనిది కూడా కొన్ని 8 విధాలుగా ఉన్నది. ప్రకృతి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ భూమి, నీరు, అగ్ని కనపడుతూ ఉంటాయి, వాయువు స్పర్శ చేత తెలుస్తూ ఉంటుంది, ఆకాశము శబ్దం ద్వారా తెలుసుకోగలుగుతాం, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ ఇంకా సూక్ష్మ సూక్ష్మ దశలు, ఇది ప్రకృతి అయ్యా. అశ విచిత్ర అనంత భోగ్య భోగోపకరణ భోగస్థాన రూపేణ అవస్థితస్య జగత ప్రకృతి ఇయం. ఇది విచిత్రమైనటువంటిదట. ఏమిటి విచిత్రము? విచిత్రం ఏమిటండి అని అంటే, ఒకసారి భూమిని చూడండి ఎంత విచిత్రమో. ఏం విచిత్రమయ్యా? మట్టి కనపడుతుంది, లేకపోతే దాని మీద ఆ నిర్మాణాలు కనపడుతున్నాయి, అంతేనా? చెట్లు కనపడతలేదా? అరణ్యములు, చెట్లు కనపడతలేదా? ఎవడు నాటాడు ఇవి? విత్తనాలు ఎవరు నాటారండి? నువ్వు తీసుకొచ్చి ఏదో అంట్లు కడతావు, లేకపోతే పొలంలో వేస్తావు, నువ్వేదో ఈనాటికి చేస్తున్నావు. మరి మొదట ఎవడిచ్చాడు అసలు? ఈనాటికి కూడా భూమి మీద ఈ విత్తనములు ఎవడు చల్లాడు? మరి భూమి నుంచి అవి వచ్చేసి పైగా ఏ విత్తనానికి మొలిసిన చెట్టుకి ఆ విత్తనం రుచే ఉంటుంది. వేప చెట్టు, కాకరకాయలు, ఏమన్నా వేపకాయలు తీగ ఉంటాయా? మామిడికాయ తెల్ల తీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, రుచులు కూడా ఇవే కదా, దీని నుంచేగా వచ్చింది. తీపి, చేదు, పులుపు, వగరు ఇలాంటివన్నీ దీని నుంచే వస్తున్నాయి. మరి ఇది ఎంత విచిత్రమో ఒకసారి ఆలోచించావా? ఎప్పుడన్నా ఇలా చూస్తే ఇదిగో కనపడుతూ ఉంటుంది సుమా. ఇక వీటి గుణములు ఇవన్నీ కూడా
ఇంద్రియ రూపంగా మహదహంకార రూపముగా ఇవన్నీ ఎనిమిది విధాలుగా ఉంటాయి సుమా. దీనిదే ఇది ప్రకృతి, ఇది ఒక ప్రకృతి సుమా. ఇది అపరేమితస్తు, దీనిని అపరా ప్రకృతి అంటారు. అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం, ఇంకొకటి ఉంది పరా ప్రకృతి, అదేమిటంటే జీవభూతం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్తు. ఈ అపరా రూపముగా ఉన్నటువంటి ప్రకృతిని ఏది నిలబెడుతూ ఉన్నదో అది జీవుడు, జీవభూతం అంటాం జీవుడు. ఆ జీవులు కొన్ని కోట్లు, ప్రతి శరీరంలో విత్తనంలోనూ జీవుడు ఉంటాడు, మట్టి అణువులోనూ జీవుడు ఉంటాడు, భూమి అణువులలోనూ ఉంటాడు. అంత జీవమయమిది. అక్కడ తెలుసుకునేటటువంటి స్థితి ఉండదు, ఇంద్రియాలు పనిచేయవు. ఒక్కొక్క శరీరము ద్వారా అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. కొందరు చూడండి, చెవిటాడికి పాపము ఆ శబ్ద ఇంద్రియము అది పనిచేయదు కనుక వాడికి వినపడదు, ఉన్నప్పటికీ ఈ శరీరం ఉన్నా. అలా ఒక్కొక్కరి కర్మానుసారంగా వస్తూ ఉంటాయి అవన్నీ. జీవుడే నిలబెడతాడు సుమా, దీనిని అతడే తెలుసుకునేటటువంటి వాడు. ఇది కూడా తెలుసుకో, ఏతద్యోనీని భూతాని సర్వాణీతి ఉపధారయ అహం కృత్రస్య జగత ప్రభవ ప్రళయస్తద. మరి ఈ మొత్తం ఉంటే చాలండి, ఆ 8, 1, 9 ఉంటే చాలా నడిచిపోతుందానంటే, కాదోయ్, ఈ 9 ఒకదానికి ఒకటి అవి సమన్వయమై పనులు చేయలేవు. ఇది భాగవతంలో చెప్తూ ఉంటుంది మనకి 3వ స్కంధంలో సృష్టి ఆరంభమునందు. ఇలా అన్నింటినీ సృష్టించి వదిలిపెడితే అవి కార్యకరములు కాలేక భగవానుని స్తోత్రం చేసినవి అని చెబుతారు అక్కడ. కనుక వాటంతటి కలుసుకుని పనులు చేయలేవు. దేవుడెందుకండి ఈ మధ్యలో దేవుడెందుకండి అంటుంటారు చాలామంది. దేవుడెందుకు అనంటే వాటిని కలపటానికి, వాటిని విడదీయటానికి. ఇది ఆయనదే కనుక ఆ మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏతద్యోనీని భూతాన్ని సర్వాణీతో ఉపధారయ అహం కృత్రస్య జగత ప్రభవ ప్రళయ తథా. అర్జున, ఈ చేతనాచేతన రూపమైనటువంటి చేతనమునంటే జీవసంఘాన్ని చేతనం అంటారు, అచేతనము ప్రకృతి. ఈ రెండింటినీ కూడా నేనే అంతర్యామిగా ప్రవేశించి ప్రభవ ప్రళయ అవి ఇలా ఆకారాలను పొంది ఇలా ఉండేటట్టు చేస్తూ ఉంటా. మళ్ళీ అణువులు కలిసి ఇలా అవుతూ ఉంటాయి, అణువులు విడిపోయి లయము చెందుతూ ఉంటాయి. ఇది నా వలననే జరుగుతూ ఉంటుంది. నా వలన అంటే నేనేదో ప్రత్యేకించి పని కట్టుకుని చేయాల్సిన పని లేదు, అది అలా జరిగిపోతూ ఉంటుంది. నా సంకల్పం అది, భవిష్యాం ప్రజాయేయా. ఒక్కొక్కసారి అలా సంకల్పం చేసేస్తే అదే నడిచిపోతూ ఉంటుందయ్యా. అలా సృష్టి వచ్చింది, అలాగే లయము. మహాన్ అవ్యక్తే లీయతే, అవ్యక్తం అక్షరే లీయతే అంటూ ఈ ఒకదానిలో ఒకటి లయము చెందిపోతూ ఉంటాయి, అణుస్వరూపాలను చెందిపోతూ. తమహ పరేదేవే ఏకీభవతి, చిట్ట చివరి దశని తమస్సు అంటారు. ప్రకృతి యొక్క చివరి దశది అది పోయి పరే దేవే ఆ పరమాత్మ యొక్క ఈ ఒక్కొక్క బ్రహ్మాండము ఒక్కొక్క రోమకోపంలో చేరిపోతూ ఉంటుంది. కోట్ల బ్రహ్మాండములు సృష్టిలో బయట ఉంటాయి, లయమునందు పరమాత్మ శరీరమునందు చేరిపోతూ ఉంటాయి. అందుకే ప్రకృతి కూడా పరమాత్మ శరీరమే. విశ్వం అనే మొదటి మాట చెప్పారు విష్ణు సహస్రనామాల్లో. ఈ విశ్వం అని అంటే దాని అంతర్యామిగా ఆయనే ఉంటాడు, మనకి అంతర్యామిగా ఆయనే ఉంటాడు జీవుడని చెప్పిన మనమేదో సొంతం అనుకుంటున్నాం. ఎవరికి వారు ఏదో నేను ఫలానా వారి పుత్రుడినో, ఫలానా వారి భర్తనో, ఫలానా వారి భార్యనో, ఈ దేహం ఉన్నంతవరకు. కానీ ఆ లోపల ఉన్నటువంటి జీవుడు వరకు వెళ్తే ఆ జీవుడు ఒకడికి మగుడు కాదు, మరొకడికి పెళ్ళాము కాదు. ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ వరకు వెళ్ళాలి. ఆ పరమాత్మతో అసలు ఇదంతా ఇంతవరకే ఆలోచన చేయాలి సుమా. నేనే పుట్టించేవాడిని, నేనే లయము చేసేవాడిని నేనే అని ఇక్కడ చెప్పాడు ఆయన. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా. అర్జున, నాకంటే ఇతరమైనది లేదు అంటారు ఆయన. మత్త పరతరం అన్యత్ కించిత్ నా అస్థి, నాకంటే శ్రేష్టమైనది లేదోయ్. ఇప్పుడు నీకు 9 చెప్పా, ఈ 9తోనే అవన్నీ కోట్ల అణువులు అవన్నీ, వీటిల్లో ఏ ఒక్కటి కూడా నాకంటే శ్రేష్టమైనది ఏదీ లేదు అన్నాడు ఆయన. అసలు ఏమీ లేదంటలా, ఏది ఇదంతా పుడుతుంది, ఇదంతా ఇలా వస్తుంది, ఈ మొత్తం మిథ్య అనలేదు ఆయన. ఈ మొత్తం మిథ్యని చెప్పలేదు. అందుకే శ్రీకృష్ణస్వామి ఎక్కడా జగత్తు మిథ్యనే మాటనే చెప్పలేదు.
నాకంటే శ్రేష్టమైనది లేదంటున్నాడు. పరతరం, ఇప్పుడు నేను ఒకటి, ఆ మొత్తం ఒకటి, ఇవి రెండు కనుక పర అంటే శ్రేష్టము, తరప్రత్యయము. ఈ తరప్రత్యయం అంటే దీనిలో నాకంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. అది జీవ ప్రకృతి కానీ అపర ప్రకృతి కానీ ఈ రెండింటిలో ఏ ఒక్కటి కూడా నాకంటే శ్రేష్టమైనది లేదయ్యా. మరిది ఎందుకని లేదు అని అంటే, ఇది ఇలా ఉండాలి అంటే నేనే ఆధారం. ఎలాగంటే ఒక ఉపమానం చెబుతున్నాడు ఆయన, మై సర్వమిదం పురోతం సూత్రే మణిగణాయువ. ఎలాగోనంటే ఆధారం వరకు, ఒక మణులతో దండలు గుచ్చావు, పూలు గుచ్చావు, లోపల దారం ఉంటుంది, ఆధారం లేకుండా నిలబడతాయ్యా. అయితే ఈ ఉపమానం అనేది మనము ఆధారానికే తీసుకోవాలి. ఇక్కడ దారము ఇది పూర్తిగా చల్లదండి. ఎందుకనంటే ఈ పూలున్న చోట దారం ఉండదు, దారం ఉన్న చోట పూలు ఉండవు. మరి పరమాత్మ నీవు కూడా అంతేనా, ఈ ప్రకృతిలో నువ్వు ఉండవా అని అంటే ఆయన వ్యాపించి ఉంటాడు. అందుకే ఇది కూడా తెలుసుకోవాలి. సర్వభూతాంతరాత్మ అపహతపాత్మ అంటూ ఉపనిషత్తుల వాక్యాలని ఇక్కడ భగవద్ రామానుజుల వారు ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. ఇతడు సర్వభూతముల యొక్క అంతరాత్మ, పైగా లోపల వెలుపల కూడా అంతర్బహిష్ఠ తత్సర్వం వ్యాప్య, మొత్తం అంతా వ్యాపించి ఆయనే ఉంటాడు. ఆయన లేనిదంటూ అసలు ఏదీ లేదు. ఇది ఆధారమునకు మాత్రమే ఇక్కడ తీసుకో, నేనే ఆధారము. ఇంకా దీనిని కొనసాగిస్తూ ఉంటాడు ఆయన. క్రమక్రమంగా మనము తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ.